కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రమాదం తప్పింది. ప్రచారంలో భాగంగా కల్వకుర్తికి వెళ్తున్న ఆయన వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బయటపడ్డారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో వెలజాలలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు ఎమ్మెల్యే కసిరెడ్డి. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రమాదం తప్పింది. ప్రచారంలో భాగంగా కల్వకుర్తికి వెళ్తున్న ఆయన వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బయటపడ్డారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో వెలజాలలో ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాద సమయంలో బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు ఎమ్మెల్యే కసిరెడ్డి. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రమాదం త్రుటిలో తప్పినట్లుగా తెలుస్తోంది, అసలు ఏం జరిగింది? రేఖ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన గత 4-5 రోజులుగా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి నగర కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మల్లరావు కోసం కూడా క్షేత్ర స్థాయిలో పూర్తిగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఈ క్రమంలోనే ఉదయం 10 గంటల ప్రాంతంలో కూడా ఆయన వెలజాల కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వెలజాల గ్రామంలో ప్రచారం నిర్వహించాడు. అక్కడి నుంచి ఆయన తిరిగి కల్వకుర్తి వెళ్తున్న సమయంలో కూడా ఎదురుగా వస్తున్నటువంటి ద్విచక్ర వాహనం స్పీడ్ గా రావడంతో ఒకసారిగా వాహనం అంతా కూడా కుదుపు గురైంది. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనాన్ని కూడా వాహనం ఢీకొట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వాహనంపై ప్రయాణిస్తున్నటువంటి వెంకటాపురకు చెందినటువంటి నరేష్ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే వాహనం కంట్రోల్ కాకపోవడం, పూర్తి స్థాయిలో పక్కలే ఉన్నటువంటి చెట్ల లోపలికి వాహనం అంతా కూడా దూసుకుపోవడంతో ఒక్కసారిగా దాంట్లో ఉన్నటువంటి 4 బెలూన్లు కూడా ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనిపించాయి. దీంతో పెను ప్రమాదం తప్పినట్టుగా కూడా అక్కడ చెప్తున్నారు. మేజర్ గా ద్విచక్ర వాహనానికి సంబంధించిన వారు స్పీడ్ గా వస్తుండడం, అది మూలమలుపు కావడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి కసిరెడ్డి నారాయణరెడ్డిని కల్వకుర్తి పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తి చనిపోయాడు. మరో ఇంకో పర్సన్ కూడా ఆ టైంలో బైక్ పై ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. ఆ పర్సన్ కూడా పూర్తి స్థాయిలో అతనికి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సంబంధికులంతా కూడా ఊపిరి పెంచుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆయన ప్రయాణిస్తున్నటువంటి కారు ఫార్చునర్ కావడంతో 4 బెలూన్లు ఓపెన్ అయ్యాయి. లేదంటే మాత్రం ఖచ్చితంగా కసిరెడ్డి నారాయణరెడ్డికి మాత్రం పెను ప్రమాదం జరిగేది ఉందని చెప్పి కూడా విజువల్స్ లో కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. విజువల్స్ లో దాదాపులో పూర్తిగా ఫ్రంట్ భాగం అంతా కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఆ క్రమంలోనే 4 చోట్ల ఉన్నటువంటి బెలూన్స్ ఒక్కసారిగా ఓపెన్ కావడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి బయటపడ్డ జరిగి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆయన ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. అక్కడ ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా హాస్పిటల్ కు దగ్గరికి వెళ్తున్నారు. కసిరెడ్డి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎవరైతే బైక్ పై ప్రయాణం చేస్తూ ఈ ప్రమాదంలో గాయపడి పరిణించారో వారికి సంబంధించినటువంటి వారితో కూడా కసిరెడ్డి అనుసరణంతా కూడా మాట్లాడుతున్నారు. అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేఖ.